1 second. Stop record 2 seconds. Home button. System hello dear your friends and family those members. Friends, చాలా రోజుల తర్వాత నేను వీడియోలోకి అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ని అయితే మాట్లాడబోతున్నాను అనమాట. సో చాలా అంటే ఆఫ్టర్ కమ్బ్యాక్ నేనైతే చాలా రోజులకి రావడం జరిగింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇన్ సమ్ అన్వాంటెడ్ యాప్స్ ఆన్ ద స్క్రీన్. ఐఎమ్ నాట్ షోర్ అండ్ నాట్ ఇంట్రెస్ట్. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఓకే నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత టెక్ ఫ్రీడమ్ అనేది 4.0 అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఈ 4.0 అప్డేట్లో ఏమేమి ఫీచర్స్ అనేవి తీసుకొచ్చారు, ఎందుకంటే మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ని తీసుకొచ్చారు అండ్ యూజ్ఫుల్ ఫీచర్స్ని తీసుకొచ్చారనమాట. అవేంటో డీటెయిల్గా మనం అనలైజ్ చేద్దాం అండ్ ఒక్కొక్కటి కూడా నేను క్లియర్ కట్గా మాట్లాడతాను ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం మనం అసలు ఫీచర్స్ ఏంటి అనేది. ఫస్ట్ మనకి యాక్చువల్గా యాప్ ఎలా ఉండేది అంటే ఇట్లా ఉండేది, ఇలా ఓపెన్ చేయగానే నార్మల్గా ఉండేది. ఈ లోగో అనేది పైన కనిపించేది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు కొత్తగా. ఏంటి యాక్చువల్గా సెట్టింగ్స్లో ఉండాల్సిన అటువంటి ఆప్షన్స్, సమ్ ఆప్షన్స్ని మోర్ ఆప్షన్స్లో ఇచ్చారు. ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ సపోర్ట్ అంటే ఫీడ్బ్యాక్, మై ప్రొఫైల్ అంటే మీ యొక్క డీటెయిల్స్, జాయినర్స్ అంటే మా సోషల్ మీడియాస్ అండ్ ఫాలోవర్స్, క్రెడిట్స్, క్రెడిట్స్ అంటే కనుక వీళ్ళకి ఎవరెవరు ఏం స్పాన్సర్ చేశారు, ఏ ఫీచర్ని ఎవరు ప్రొడ్యూస్ చేశారు అన్నది దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ అనమాట. అంటే ఓవరాల్ టెక్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి మోర్ ఆప్షన్స్లో సెపరేట్గా ఈ అప్డేట్లు అయితే క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, యాప్ బ్యాక్ విత్ ఓల్డ్ ఫీచర్. అసిస్టెంట్ ఏంటి ఈ అసిస్టెంట్ అంటే, మనకి యాక్చువల్గా చాట్ జీపీటీ అనేది చూస్తున్నాం కదా మనం, ఈ రోజుల్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి గూగుల్ బర్డ్ అండ్ చాట్ జీపీటీ. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి మనం ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ చేసేస్తున్నాయి అనమాట. అవి ఇప్పుడు సో అండ్ సో క్వశ్చన్ అడిగితే అది అప్డేటెడ్లో ఉన్నది, యాజ్ అప్డేటెడ్ అంటే ఈ రోజులో ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటి అనేది చెప్పేటువంటివి వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు సేమ్ ఇలాగే అసిస్టెంట్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఎలా ఉందంటే మనకి యాక్సెసిబుల్గా ఉంది, ప్లస్ టాక్ బ్యాక్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ అసిస్టెంట్లో మనం ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెంట్ మీద ట్యాప్ చేస్తున్నాను, యువర్ క్వెరీ ఏంటి అనేది రాయాలి అండ్ నేను ఒక మన క్వెరీస్ ఏంటనేది రాసినట్లయితే దీనికి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. నేను రాస్తున్నాను what boundaries of ఓకే, మన బౌండరీస్ అంటే మన ఇండియాకి ఇంకా ఏ దేశాలతో కనెక్షన్ అనేది ఉంది అని చెప్పేసి నేను అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనకి ఓకే, వాట్ బౌండరీస్ ఆఫ్ ఇండియా జరిగింది. నేను ఇక్కడ మెసేజ్ రాసాక మనకి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెండ్ చేసినట్లయితే కనుక చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. సెండ్ చేస్తున్నాను, ఇట్లా మనకి ఆన్సర్ వచ్చేసి కొంచెం అంటే కొంచెం ఎంత టైం పడదు, 5 సెకండ్లు అంతే మనకి ఆన్సర్ అనేది రావడం జరిగింది. ఈ ఆన్సర్ వచ్చేలోపు ఈ లోపు మనకి ఈ మ్యూజిక్ అనేది ప్లే అవడం జరుగుతుంది. సో మనం ఆన్సర్ ఎలా వచ్చిందని ఫస్ట్ మనం అడిగిన క్వశ్చన్ వాట్ బౌండరీస్ ఆఫ్ ఇండియా అని అడిగాం, దీనికి ఆన్సర్ ఎలా వచ్చింది అని అంటే అసిస్టెంట్ చెప్పింది. చూస్తారు కదా 5, 6, 7 కంట్రీస్ తో మనం కనెక్ట్ అయి ఉన్నాము సరౌండింగ్స్ లో అది చెప్పింది.
సో ఇండియన్ మ్యాప్ ప్రకారం ఏంటి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత ఏంటి అనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫీచర్ అసిస్టెంట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి చూద్దాం. అసిస్టెంట్ ఈ డాక్యుమెంట్ క్రియేటర్ ఏంటంటే కనుక డాక్యుమెంట్ కన్వర్టర్ ఉండేది ఇది వరకు కూడా. ఈ ఫీచర్ని అనేది రీనేమ్ చేసి వాళ్ళు డాక్యుమెంట్ క్రియేటర్ అన్నదాన్ని ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ వీడియోస్ అయితే ఇస్తాము బట్ కాకపోతే కొంచెం ఈ మార్చ్ ఫిబ్రవరి ఏప్రిల్ వరకు కూడా కొంచెం అదొక రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది అనమాట. ఆ మే నెల నుంచి ఖాళీ అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ మీకు మంచి కంటెంట్ ఇస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీని క్రియేట్ ఏంటంటే కనుక మనం ఇక్కడ దీనివే క్లియర్ చేస్తే యాక్చువల్లీ ఇదివరకు ఎలా ఉండేది అలాగే ఉంది. ఈ ఫైల్ నేము ఇది రాసిన తర్వాత ఏ ఫార్మాట్లోకి అయితే మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం అది. అంటే ఇది ఓల్డ్ ఫీచరే, దీని గురించి మనం అంత డీటెయిల్గా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఈ డాక్యుమెంట్ రీడర్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు, అవి చూద్దాం. ఓకే, డాక్యుమెంట్ రీడర్ మీద క్లిక్ చేస్తే నేను ఇంపోర్ట్ డాక్యుమెంట్ మీద ట్యాప్ చేస్తున్నాను, లాస్ట్లో ఉంది రైట్. ఇక్కడ నేను ఒక ఫైల్ అయితే చూస్ చేసుకుంటాను. ఓకే, నేను ఒక చాప్టర్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, బ్యాక్ డాక్యుమెంట్ రీడర్, డాక్యుమెంట్ ఏఐ, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. రీడ్ రివ్యూ ఇది కూడా నేను చెప్తాను. మోర్ ఆప్షన్స్ తర్వాత డైరెక్ట్ పేజ్ 1 of 19, అంటే ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని పేజెస్ నేను చెప్తుంది. ఇక్కడ మ్యాటర్ అనేది యాజ్ యూజువల్గా మనకి డిస్ప్లే అవుతుంది. అయితే మరి ఇక్కడ ఓసీఆర్ దిస్ పేజ్ అండ్ ఓసీఆర్ ఎంటైర్ ఫైల్ ఉంటుంది కదా, అది ఏమైంది ఆ డౌట్ వస్తుంది మీకు. అంటే దీనికి లాస్ట్లో లెఫ్ట్ సైడ్ మనకి ఉందన్నమాట ఓసీఆర్ ఎంటైర్ ఫైల్ అని చెప్పి. దీని మీద మనం ట్యాప్ చేద్దాం, ఎందుకంటే డీటెయిల్గా మనకి పీడిఎఫ్ అనేది డిస్ప్లే అవుతుంది, మనం ఏదైనా అడగచ్చు. ఓకే, ఇంకోటి నేను అది చెప్తాను అన్నాను కదా, చెప్తాను, డెఫినెట్లీ చెప్తాను. ఈ ఓసీఆర్ ఎంటైర్ ఫైల్ మీద క్లిక్ చేశాను, జస్ట్ 18 pages కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పీడిఎఫ్ ప్రాసెస్ అవుతున్నప్పుడు సౌండ్ ఇది వరకు ఇంకొకలా వచ్చేది. ఏంటి గ్లాస్ నేలనేసి కొట్టినటువంటి సౌండ్ అట్లాంటి సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఆ సౌండ్ అనేది మార్చేశారు చూడండి. ఎంత ఇది నాట్ అ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మ్యూజిక్ అనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందో కదా, అండ్ ఎక్సలెంట్గా కూడా ఉంది మ్యూజిక్ అనేది. దెన్ చాలా అంటే చాలా బాగుంది ఈ పేజెస్ ప్రాసెస్ అవుతున్న సేపు కూడా. అండ్ ద బెటర్ మ్యూజిక్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎన్ని పేజెస్ అయ్యి చూద్దాం. గెటింగ్ టెక్స్ట్ అంట అవుట్పుట్ చూడు. మనకి ఇది రిజల్ట్ అనమాట. సో మనకి డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అనేది అంతా కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే నేను చెప్పాను కదా డాక్యుమెంట్ అనలైజింగ్ అనేది పూర్తిగా చేంజ్ అయింది. ఇది వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అంటే ఏఐ మీద డిపెండ్ అయ్యేలాగా చేశారనమాట. సో చూద్దాం అసలు ఇక్కడ నేను ఆప్షన్స్ ఏం యాడ్ చేశారు అని అంటే, ఫస్ట్ ఇక్కడ మనకి పేజెస్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇలా స్వైప్ చేసుకుంటూ చదువుతాం. ఇక్కడ మనం ఇలాగా స్వైప్ చేస్తూ చదువుకుంటున్నాం. ఇలా కాకుండా మొత్తం అంతా ఒకసారి చదువుకోవాలనుకుంటే ఇక్కడ రీడర్ వ్యూ అని చెప్పి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కదా, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇగో మొత్తం ఇలాగా ఒకసారి చదవడం జరుగుతుంది అనమాట. చూసారా, ఇది రీడర్ వ్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, ఇది మనకి మేజర్ ఆప్షన్. ఒకసారి స్వైప్ చేసి చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే చోటకి టెక్స్ట్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా నాన్ స్టాప్గా మనం ఏం చదువుతుంది అనేది వినొచ్చు. అయితే నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్ ఏఐ, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫీచరు. డాక్యుమెంట్ ఏఐ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్లో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్లో మీకు ఏదో డౌట్ ఉంది అంటే, పీడిఎఫ్లో ఇది ఎక్కడ ఉంది అని మీకు డౌట్ ఉంది, లేదా ఆ పీడిఎఫ్ ఏ లాంగ్వేజ్లో ఉంది అని చెప్పి మీకు డౌట్ ఉంది,
లేదా ఒక రిజల్ట్ని పీడిఎఫ్ ఫార్మేట్లో పబ్లిష్ చేశారు, అందులో మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నారు. అయి అలాంటప్పుడు ఈ ఈ ఏఐని కనుక మనం యూజ్ చేసుకుంటే ఇది చెప్పుద్ది అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసి చూపిస్తాను. డాక్యుమెంట్ ఏఐ మీద నేను ట్యాప్ చేస్తాను. నేను ఏం టైప్ చేస్తా అంటే హౌ మెనీ రూల్స్ ఇన్ దిస్ టాపిక్ అని టైప్ చేస్తాను. Many, space many, R, R, U, RU, L, rules, E, rule, S, rules. నేను రాశాను ఇక్కడ అదైపోద్ది. హౌ మెనీ రూల్స్ అని రాశాను, ఇక్కడ నేను సెండ్ చేస్తాను, ఇది ఆన్సర్ వస్తుంది చూడండి. ఓకే, ఇదొక మ్యూజిక్, ఆన్సర్ వచ్చేంత వరకు కూడా ఇది మ్యూజిక్ చూద్దాం. ఆన్సర్ రావాల్సింది. అంత డాక్యుమెంట్ అనలైజ్ చేయాలి కదా. నేను రాశాను హౌ మెనీ రూల్స్ అని, ఇప్పుడు వచ్చింది చూడండి ఆన్సర్. Based on the document provided, it's challenging to quantify the exact number of rules since the text does not explicitly categorize the information under a distinct heading titled rules. However, the document outlines various principles, examples, and guidelines for using conjunctions and related grammatical structures. These can be interpreted as rules for the proper usage of conjunctions in English grammar. Some of these include 1. Asterisk asterisk coordinated conjunctions asterisk asterisk must join words, phrases, or clauses of equal grammatical rank. 2. Specific patterns for using asterisk asterisk to both exact rules and leogane headings wise ga rasaru kani chaala ante chaala examples plus exemptions anevi ee topic ki sambandhinchi raayadam jarigindi అని చెప్పేసి మీకు అసిస్టెంట్లో రావడం జరిగింది. సో ఇవి మేజర్ అంటే మేజర్ అప్డేట్స్ ఇన్ ద టాప్ టెక్ ఫ్రీడమ్ 4.0. అండ్ మై ప్లేయర్లో మనకి చేంజెస్ తీసుకొచ్చారు, అండ్ క్యాష్ రీడర్లో చేంజెస్ తీసుకొచ్చారు. చాలా అంటే చాలా చేంజెస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనైతే మేజర్ చేంజెస్ అనేది మీకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో పైన కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేది చెప్పుండొచ్చు, బట్ ఐ అపాలజైజ్ టు యూ, ఐ అపాలజైజ్ టు ద కమ్యూనిటీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీకు మీట్ అవుతాను. థ్యాంక్ యూ.